వేస్తే మంచిదన్న మరి వేయాలంటే ఆటో నేసేస్తా కదా వేస్తే మంచిది జూనోసిస్ సందర్భంగా మా పెంపుడు కుక్కలకి ఉచితంగా వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. అంతేనా? మా పెంపుడు కుక్కలకి ఉచితంగా ఇంజక్షన్ వేయించడం అంతేనా? ఇంకా చెప్పండి. చెప్పాలనా? జూనోసిస్ డే సందర్భంగా మా పెంపుడు కుక్కలకి ఉచితంగా ర్యాబీస్ ఇంజక్షన్ వేస్తున్నా. ఈ డాక్టర్ గారికి, గవర్నమెంట్ కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్లాగే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వేయించాలా ర్యాబీస్ ఇంజక్షన్ అంటున్నారు కాబట్టి దయచేసి 6 నెలలకు ఒకసారి ఈ విధంగా ఫ్రీ టీకాలు వేసే విధంగా అవకాశం ఇవ్వాలని, మెడిసిన్ సప్లై చేయాలని గవర్నమెంట్ ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రాంతీయ పశు వైద్యశాలలో జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 6న ప్రతి ప్రాంతీయ పశు వైద్యశాల జూనోసిస్ డే నిర్వహించి కుక్కలకు ఉచితంగా వేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మనకు పశు వైద్యశాలకు 250 డోసులు రేబీస్ టీకా అందజేయడం జరిగింది. ఈరోజే కాకుండా ఇంకా వచ్చేటువంటి నెలల్లో కూడా అన్నిటికీ 250 డోసులు అయ్యేంత వరకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది. జూనాటిక్ వ్యాధులు అనేది పశువుల నుంచి, పక్షుల నుంచి మనుషులకు సంబంధించిన వ్యాధుల్ని జూనాటిక్ వ్యాధులు అంటారు. వీటిలో ముఖ్యమైనది కుక్కల నుంచి మనుషులకు వచ్చే, పెంపుడు కుక్కల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో భయంకరమైనది రేబీస్ వ్యాధి కాబట్టి దీన్ని లూయిస్ పాక్చర్ వారు 1885 సంవత్సరం జూలై 6వ తేదీ మొదటిగా టీకాను వేయడం జరిగింది కాబట్టి ఆ రోజున మనం జూనోసిస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జూనోసిస్ డే సందర్భంగా రైతులకి ఈ పెంపుడు కుక్కల నుంచి, జంతువుల నుంచి, కోళ్ళ నుంచి వచ్చేటువంటి అంటువ్యాధులు, ముఖ్యమైనటువంటి కుక్కల నుంచి వచ్చేది రేబీస్, కుక్కల నుంచి కాకుండా మనకు పిల్లల నుంచి కూడా రేబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఎలుకల నుంచి కూడా లిస్టిలోసిస్, కుక్కల నుంచి కూడా లిస్టిలోసిస్ వ్యాధి వస్తుంది. పశువుల నుంచి బ్రూసిలోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ రెండు వ్యాధుల నుంచి, పశువుల నుంచి మనం రైతులను ఎలా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని ఈ అంటువ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు జూలై 7 నుంచి 14 వరకు పశుగ్రాస వారోత్సవం నిర్వహించడం కాబట్టి రైతు సోదరులందరూ పశుగ్రాసాలపై అవగాహన కొరకు రేపు సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం.